జనాలు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎన్నో ఏళ్ల కళ ఒక విధంగా చెప్పాలంటే మహిళల లక్షాధికారులు చేస్తారని రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఏ విధంగా అయితే అన్నారో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క స్థలం వాల్యూ వచ్చి 5 లక్షల పై మాట లక్షాధికారులు చేశారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ గాని ప్రతి మహిళ వాళ్ళ కళ్ళల్లో ఆనందపడుతూ ఆనంద బాష్పాలు గారుస్తూ మాకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ గాని ఫీజ్ రెంబర్స్మెంట్ గాని ఏ విధంగా అయితే మా పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా అయితే మా భర్తలు గాని మాకు ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో హార్ట్ ఆపరేషన్ గాని ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఉపయోగపడిందో ఈ రోజు అదే విధంగా ఆరోగ్యశ్రీని 108 అంబులెన్స్లని ఏ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విధంగా అనేది ఒక పేద ప్రజల్లో ఎవరైనా సరే కాల్ చేస్తే 2 నిమిషాలు 5 నిమిషాల్లో వచ్చేటట్టు ఏ విధంగా ఏర్పాటు చేశారో చాలా ఆనందపడుతున్నాం అని చెప్తూ ఈరోజు మమ్మల్ని లక్షాధికారులు నిజమైన లక్షాధికారులను చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు అదేవిధంగా అమ్మఒడి పథకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పారు పిల్లలు చదివించాలి ఎంతసేపు టీవీల్లో పిల్లలు చదువుకోవాలన్న మాటే కానీ ఏ రోజైనా పిల్లలు చదువుకోవడం మీద దృష్టి పెట్టారా పెట్టలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి అర్హులైన ప్రతి తల్లికి అమ్మఒడి పథకం ద్వారా అమ్మఒడి పథకం అంటే వినడానికి చిన్న మాటేమో 15,000 రూపాయల అమౌంట్ సంవత్సరం మొత్తం ప్రైవేట్ స్కూల్ ఫీజులే 15,000 ఉండవండి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ చదువుతో ఎదురు 15,000 రూపాయలు ఇస్తూ వాళ్ళు అసలు ఎంతో ఆనందపడే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా రాజశేఖర్ రెడ్డి గారు మంచి పని చేస్తే అతనికి అదొక కుళ్ళు ఈర్ష అసూయ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల వాహనాలతో ఈ కృష్ణా జిల్లా కానీ అన్ని జిల్లాల్లో ప్రారంభించి ర్యాలీకి చేయడం రాష్ట్రం అంతా చూసింది మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో మటలు జరగలేదా మరి ఆ మటలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈరోజు మీరే మాకు ఒక అనుమానం కలుగుతుంది మీరే మటలు చేయించి అది మా ప్రభుత్వం మీద రుద్దుతున్నారని అలాగే గొల్లయ్య కూడా రేపు విచారణలో వైజాగ్ విచారణలో తెలుసుదని విజయసాయి రెడ్డి గారు చెప్పారు మీరే చేయించి ప్రభుత్వం మీద ఇళ్ల స్థలాలు ఇవన్నీ సానుభూతి పెరిగి ప్రభుత్వానికి బలమైన ఓటు బ్యాంక్ తయారవుతుందని అసూయతో ఇవన్నీ మీరే చేయిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరు కనబడతారో తెలియదు ఎక్కడో ఒకసారి ఒక బండి ఇస్తా లేకపోతే ఒక ఇస్త్రీ పెట్టిస్తా పేపర్లో కనబడతాడు కరోనా కాలంలో జనాలు ఇబ్బంది పడతా ఉండి ఆయన ఇంట్లో దాక్కున్నాడు అదే మా నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారు కరోనా వచ్చినా వరదలు వచ్చినా 24 గంటలు జనాల్లో తిరుగుతూ ఏ కష్టం వచ్చినా డైరెక్ట్ నాయకుడి ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చుకుని వెళ్ళి నాయకుడి ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ చేసి మాలాంటి క్యాడర్ను కూడా పరిగెట్టించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అంత బలపడడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే శ్రీ దేవినేని అవినాష్ గారే ఇప్పుడు దొంగ ఎప్పుడు పక్కనుండి దొంగ అంటారు కానీ అతను దొంగని ఒప్పుకోడు అలాగే ఏం చేస్తున్నాడు ఇప్పుడు అధికార పార్టీలో ఉండి మేము విగ్రహాలు ధ్వంసం చేసుకోవాలి పని మాకేంటి మాకేదో బురద పూయాలి ఏదో మసిపూసి మారేరుగా చేయాలి చేయాలి కాబట్టి ఏం చేశాడు ఆ ఎవడో పనికిమాల వాళ్ళతో పనికిమాల పనులు చేపిస్తున్నాడు జగన్ గారు తిరుపతి వెళ్ళారు మసీదుకి వెళ్తారు చర్చికి వెళ్తారు ఆయన అన్ని రకాల మతాలను గౌరవించే వ్యక్తే కానీ ఒక మతం మోసే వ్యక్తి కాదు అందుకే మీకు 22 సీట్లు ఇచ్చారు మాకు 151 సీట్లు ఇచ్చారు ఇది మీకు గుణపాఠం ఇంకా నేర్చుకోలేదు దీని నుంచి మీరు అది అది మీరే చెప్పాలి లోకేష్కి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే అది సోనియా గాంధీ గారు ఈ సంవత్సరం పైన జైల్లో పెట్టిన ఆ గుండు ధైర్యం ఎక్కడ మంగళగిరిని మందలగిరి అనే పలికి అతని ప్రవర్తన ఎక్కడ అనేది మీరే చెప్పాలి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి